గత 3 రోజులుగా వేడి గాలులతో ఇబ్బంది పడిన జనాలకు రాత్రి పడిన వర్షం కొంత రిలీఫ్ ఇచ్చింది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కరీంనగర్లో భారీ వానలు పడగా సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. ఇక ఉత్తరాదిలో వరద బీభత్సం కంటిన్యూ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ చాలా ప్రాంతాల్లో రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, బిహెచ్ఎల్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్, బంజారాహిల్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కోఠి, తార్నాక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి వర్షం పడింది. రోడ్లపై నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వరంగల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. శ్రీశైలానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. జూరాల నుంచి కేవలం 8,000 క్యూసెక్ల నీరు మాత్రమే వస్తోంది. తుంగభద్ర నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 873.80 అడుగులకు చేరింది. ఇక 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రాజెక్టులోకి 157.88 టీఎంసీల నీరు చేరింది. అటు ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు యమునా నది భారీగా ప్రవహిస్తోంది. యమునా నది ఉగ్రరూపంతో ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులకు సెలవులు రద్దు చేసి యమునా నది పరివాహక ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. యమునా నది ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్ను ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో ఊళ్లు చెరువులను తలపిస్తున్నాయి. గంగానది ఉగ్రరూపం దాల్చుతోంది. విశ్వేశ్వర క్షేత్రంలో భారీగా వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా కాశీకి వచ్చే పర్యాటకులు కొద్ది రోజులు ఆగాలని అధికారులు సూచిస్తున్నారు. గత 2 రోజుల్లో యూపీలోని 11 జిల్లాల్లో 11 మంది చనిపోగా మరో 7 గాయపడ్డారు. 540 ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 100 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.